కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం మెట్లపాలెం గ్రామంలో రైతులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో నెల రోజులకు పైగా రైతులు ఉద్యమం చేస్తుంటే మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ రైతుల ఉద్యమంలో 42 మంది రైతులు అమరత్వం చెందారని, రైతులను బాధపెట్టిన రాజ్యం మరలా అధికారంలోకి వచ్చినట్లు చరిత్రలో లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, మరికొంతమంది ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్కేఎంఎస్ సభ్యులు సిహెచ్ రామన్నదొర, తమ్మన్నదొర, చెల్లన్నదొర, బాపిరాజు, లక్ష్మమ్మ, అబ్బులరెడ్డి, మాణిక్యం, గంగన్నదొర, జాన్బాబు, జోసఫ్ రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఒంటరి చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా సరేగాని రైతులను గొంతుకొసేటువంటి, రైతులకు మరణ శాసనం రచించేటువంటి ఈ చట్టాలు 3 కూడా రద్దు చేయాలా? కార్పొరేట్ వ్యవసాయం, కంపెనీ వ్యవసాయం రద్దు చేయాలా? కనీసం మద్దతు ధరల చట్టానికి చట్టబద్ధత కల్పించాలా? అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవ్వాలా అని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో కూడా రైతుడికి ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రైతుడు చేతికొచ్చినప్పుడు పత్తి ధర కానీ, రైతుడు చేరిపోయి జీడిపిక్క ధర కానీ ఒక్కొక్క బస్తాకే 1000 రూపాయలు తగ్గించేస్తా ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతుకి కొన్ని ప్రతి సీజన్లో కూడా కొన్ని ప్రతి రాష్ట్రంలోనే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. అందుకనే ఈ యొక్క విధానాలకి ప్రభుత్వమే ఒక మంచి చట్టం చేయాలా, ఉన్న చట్టం రద్దు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. కరోనా కష్టకాలాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేకపోయినా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమన్నా జేపీసీ